కోమురి ఎమ్మెల్యే నల్లత్రెడ్డి ప్రశ్నకుమారెడ్డి ఎన్నికల్లో గెలుపొందితే మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డి ప్రకటించారు. నెల్లూరు జిల్లా గంగపట్నంలో ప్రశ్నతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నకుమారెడ్డి మంత్రి అవుతారని కితాబిచ్చారు. కోవూరంటే నల్లపురెడ్డి కుటుంబం, నల్లపురెడ్డి సీనయ్య కుటుంబం అంటే కోవూరు. ఇది సామెత. ఈ సామెతను, ఈ మాటను మీరు మరొక్కసారి రుజువు చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. వైఎస్ఆర్సిపిని గెలిపించి అన్న ప్రసన్న కుమార్ రెడ్డిని ముచ్చటగా ఏడవసారి మీరు శాసనసభకు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీనియర్ మోస్ట్ నాయకులు అన్నను ప్రశాంతమ్మను ఇక్కడ కోవూరుకు తీసుకొచ్చి, ప్రశాంతి రెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చి అశాంతిని సృష్టించుకుంటారా? మీకు ప్రశాంతి కావాలనా అశాంతి కావాలనా? ప్రశాంతి ఇక్కడికి వస్తే అశాంతే వస్తుంది, కానీ ప్రశాంతత రాదు అని నేను చెప్తా ఉన్నా. దానికి భిన్నంగా సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి అన్నకి మంత్రిగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అన్నని మరొక్కసారి మీరు ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ప్రశాంతమ్మని ఒక పెత్తందారు, ఆమె భర్త ఇంకొక పెత్తందారు. ఈ యొక్క నడమంత్రపు సిరి ఎక్కడో కాదు, వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అన్యాయంగా అక్రమంగా ఆర్జించి ఎప్పుడు కూడా ఇక్కడ సమయం వెచ్చించకుండా ప్రజల్లో లేకుండా ఒక్కటే ఒక్కటే అన్న చెప్పారు మన ప్రసన్న కుమార్ రెడ్డి అన్న. సింహం సింగిల్గా వస్తుంది అన్నటువంటిది నిజమే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఏకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేవు. ఈరోజు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, జనసేన అటు బీజేపీ అన్నీ ఏకమై మీ ముందుకొస్తున్నాయి. కాబట్టి మీరు తగిన విధంగా బుద్ధి చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. ప్రజల గుండెల్లో, బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఒక మనసు పదిలము సంపాదించుకున్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేదవాళ్ల గుండెల్లో ఒక దేవుడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని మీకు సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఇక టీడీపీ నెల్లూరు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి గారు ఒక మాట చెప్పారు. నా మీద కేసులు ఉన్నాయట, నా మీద ఛార్జ్షీట్లున్నాయట. ఛార్జ్షీట్లు లేనటువంటి వ్యక్తి ఆయనట. నిజమే, కేసులున్నాయి. ఎందుకోసం కేసులున్నాయి? నీలాగా వెన్నుపోటు పొడిచి, వెన్నుపోటు రాజకీయాలు చేసి పార్టీలు మారేటటువంటి వ్యక్తిని కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, కుటుంబం కోసం నేను జైలుకి వెళ్లిన మాట వాస్తవమే. ఛార్జ్షీట్లున్నాయి, కేసులున్నాయని నేను గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం అనుభవించి, పదవులు అనుభవించి ఈరోజు వెన్నుపోటు పడిచి మీరు, మీ భార్య ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఇంకొక వెన్నుపోటుకు దారితో మీరు జతగట్టారు అన్నటువంటి విషయం, వాళ్ళ స్వయాన చంద్రబాబు నాయుడు వారు మామగారినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో మీరు చేతులు కలిపారు అన్నటువంటి విషయం మర్చిపోవద్దు. బీటీ రోడ్డు మరి సీసీ రోడ్డు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన చొరవ తీసుకుని వేయించడం జరిగింది. సీసీ రోడ్లు గాని, సైడ్ డ్రైన్స్ గాని 40 లక్షల రూపాయలు అన్న ప్రయత్నం చేసి ఖర్చు పెట్టించారు. ఇక నరేగా సైడ్ డ్రైన్స్ గాని, నరేగా పథకం కింద
నిధులు సేకరించి 2 కోట్ల రూపాయలతో సైడ్స్ డ్రైన్స్ కట్టించడం జరిగింది. అలాగే 3 కోట్లతో వెంకటేశ్వరపురం నుంచి కాలువ మాలకండ్రిగి వరకు సిసి రోడ్డు వేశారన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. 1 కోటి రూపాయలతో పిఎంజిఎస్వై కి నిధులతో వేప చెట్టు దిబ్బ నుంచి శ్రీనివాసపురం వరకు సిసి రోడ్లు అన్నగారు వేయించారు. మీకు ఒక్కటే అర్థం చేసుకోవాలి, మీకు ఎల్లప్పుడూ మీతో ఉండే వ్యక్తి, మీ యొక్క ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లవేళలా ఆరాటపడేటటువంటి వ్యక్తి, మీ సమస్యలను పరిష్కరించగలిగేటటువంటి వ్యక్తి మీకు కావాలనా లేకుంటే అశాంతిని మీరు ఇక్కడికి తెచ్చుకుంటారా అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.